గణపతి దేవుని అగ్ర కుమార్తెను నేను. నేను యుద్ధంలో కాళ్ళు మోపితే శత్రువులు తోకముడుస్తారు. నా వీరగర్జన వింటే పై ప్రాణాలు పై పైనే పోతాయి. నేను రణరంలో వీర విహరం చేస్తుంటే ముందు చూస్తే రుద్రమ్మ, వెనుక చూస్తే రుద్రమ్మ, పక్క చూస్తే రుద్రమ్మ, ఎటు చూసిన రుద్రమ్మ అంటూ శత్రువులు పరుగుతీస్తారు. ఆంధ్రదేశ చరిత్రలో మా కాకతీయులకు విశిష్ట స్థానం ఉంది. మా తండ్రి గణపతి దేవుడు నాకు ఒక పక్క సంగీత సాహిత్య నృత్యం నేర్పిస్తూ మరొక పక్క రాజనీతి అర్థశాస్త్ర విద్యలు నేర్పించారు. మా తండ్రితో పాటు యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు పోతుంటే దేవగిరి యాదవరాజు నా మీద కత్తి చూశాడు. కానీ నేను చంపలేదు. పురుష వేషంలో విజృంభించి విజయం సాధించాను. ఆంధ్రదేశ చరిత్రలో నా పరిపాలన కాలాన్ని ఒక స్వర్ణ యుగంగా భావించారు. గ్రామీణ ప్రాంతాల పట్ల, రైతుల పట్ల, స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులు నిర్వహించాను. కాలువలు తవ్వించాను, గోపురాలు కట్టించాను, శ్రీ విద్యకు బాటలు వేశాను. ప్రజలకు నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా ధైర్య శౌర్య సాహసాలకు ప్రతీకగా ఆంధ్రదేశ చరిత్రలో ఒక వేగుచుక్కగా నిలిచాను. రుద్రమ్మదేవిని, రాణి రుద్రమ్మదేవిని.